మనందరం కూడా సకల సంపదలు కలగాలని శ్రీ ధనలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు ఈ వీడియోలో దీపావళి నాడు శ్రీ ధనలక్ష్మి పూజా విధానం మీరు చూడబోతున్నారు. నేను లాస్ట్ ఇయర్, అంతకు మునుపు లాస్ట్ ఇయర్ కూడా ఈ విధంగానే అమావాస్య నాడు పూజ చేయటం వల్ల నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మంచి అంతా జరిగింది. మా కుటుంబానికి ఎంతో మంచి జరిగింది. నేను చాలా ఇయర్స్ నుండి ఎదురు చూస్తున్న మంచి అంతా జరిగింది ఫ్రెండ్స్, ఇది మీరు నమ్మొచ్చు. అదేవిధంగా మా కుటుంబానికి తో పాటు మా ఛానల్ సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి కూడా మంచి జరగాలని కోరుకుంటూ నళిని తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటుంది. పూజా విధానంలోకి వెళ్లే ముందు వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దీపావళి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలిని అంతటిని శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలతో కూడా అలంకరించాలి. తరువాత సూర్య నమస్కారం చేసుకుని తులసి అమ్మవారి వద్ద పూజను చేయాలి. అదేవిధంగా ఇంట్లో మనం రోజు పూజ చేసుకునే దగ్గర కూడా పూజను పూర్తి చేయాలి. అమ్మవారి ఫోటోను పెట్టుకునేందుకు వీలుగా ఒక పీటకు పసుపు కుంకుమలతో అలంకరించి ఈ విధంగా అష్టదళ పద్మాన్ని వేసి ఉంచాలి. ఇప్పుడు పూజకు కావాల్సిన సామాన్లో నేను మొదటగా లక్ష్మీ అమ్మవారి ఫోటోను తీసుకున్నాను. లక్ష్మీ అమ్మవారి ఫోటోతో పాటు లక్ష్మీ కుబేర స్వామి ఫోటోను కూడా తీసుకున్నాను. ఈ విధంగా లక్ష్మీ కుబేర స్వామిని దీపావళి రోజు పూజించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ఇంకా కలశం కోసం ఒక చెంబు, కలశం పైన కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయలో ఈ విధంగా స్వస్తిక్ని రాసి ఉంచాను. పసుపు రాసి కొబ్బరికాయకి పూలమాలతో అలంకరించాను కలశం కొబ్బరికాయని. అదేవిధంగా కలశంలో కొంచెం వాటర్ పోసి పసుపు కుంకుమ రెండు అక్షింతలు ఒక పువ్వుని వేసుకున్నాను. కలశంలోకి మామిడాకులను పెట్టుకున్నాను. ఒకవేళ మీకు మామిడాకులు అవైలబుల్గా లేకపోతే గనక తమలపాకులను కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా కలశాన్ని రెడీ చేశాను. కలశం పైన కొబ్బరికాయను కూడా స్వస్తిక్ వేసి రెడీగా ఉంచుకున్నాను. అదేవిధంగా కలశం కింద పెట్టడం కోసం ఒక ఆకుపై కొంచెం బియ్యం వేసి కలశాన్ని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంచుకున్నాను. లక్ష్మీ అమ్మవారి ఫోటోతో పాటు లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది వెండిది ఇంట్లో, అందువల్ల నేను అది కూడా పెట్టుకున్నాను పూజలో. లక్ష్మీ అమ్మవారి విగ్రహంతో పాటు మా ఇంటి ఎలవేలిపోయిన శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని కూడా నేను ప్లేస్ చేసుకున్నాను. అదేవిధంగా మీ ఇంట్లో శ్రీయంత్రం ఇలా ఏమన్నా ఉంటే వాటిని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. తప్పకుండా మన కులదేవత లేదా మన ఇష్టదైవం లేదా మనం రోజు పూజ చేసుకునే అమ్మవారిని లేదా అయ్యవారిని తప్పకుండా ఈ పూజలో పూజించాలి. పూల కోసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రరంగు పూలను తీసుకున్నాను. అదేవిధంగా ఒక పూల మాల, దీపారాధన కోసం మూడు ఒత్తులు వేసుకున్నాను, దీపారాధన కుందులు తీసుకున్నాను, ఏకహారతి దీపారాధన వెలిగించడానికి, అలాగే తాంబూలం ఇంకా అరటి పళ్ళు అమ్మవారి కోసం తయారు చేసుకున్న పాల పాయసం నైవేద్యంగా పెట్టడం కోసం, అదేవిధంగా ఇవాళ దీపాలను వెలిగించడం కోసం మొదట ఒక ఐదు దీపాలను తీసుకున్నాను. దీపపు ప్రభుదలను పసుపు కుంకుమతో అలంకరించి చక్కగా దీపాన్ని రెడీ చేశాను. ఈరోజు పూజ మొత్తానికి మనం నువ్వుల నూనె మాత్రమే వాడాలి. ఇంకా బెల్లం ముక్క, అమ్మవారికి పూజ చేయడం కోసం 1 రూపీ కాయిన్స్, ఒక 108 1 రూపీ కాయిన్స్ తీసుకున్నాను. ఈ 108 1 రూపీ కాయిన్స్ అమ్మవారి యొక్క ఒక్కొక్క నామాన్ని చెప్తూ 108 నామాలకు అష్టోత్తరం పూజ చేయడం కోసం 108 1 రూపీ కాయిన్స్ తీసుకున్నాను. తర్వాత హారతి, ముద్దకర్పూరం, తర్వాత పంచపాత్ర ఉద్దరిని, పంచపాత్రలో వాటరు, ఇక అదేవిధంగా పసుపు కుంకుమ గంధం అక్షింతలను రెడీగా ఉంచుకున్నాను. తర్వాత పూజకు కావాల్సిన నువ్వుల నూనె. ఇక తర్వాత నేను అమ్మవారికి ఇవాళ హారతి ఇవ్వటం కోసం 3 నాటు గులాబీలను తీసుకున్నాను. 3 నాటు గులాబీలను ఆవు నేతితో ముంచి కర్పూరాన్ని, నాటు గులాబీలని సిద్ధంగా ఉంచాను. ఈ విధంగా అమ్మవారికి ఈరోజు నాటు గులాబీలతో హారతి ఇవ్వటం వల్ల విశేషమైన శుభఫలితం కలుగుతుంది. మనం లక్ష్మీ హోమం వీటిలో కూడా అమ్మవారికి కలువ పూలను, గులాబీలను హోమంలో అర్పిస్తూ ఉంటాము. ఈ దీనివల్ల చాలా చాలా శుభఫలితాలు ఉంటాయి. ఇది స్కిప్ చేయొద్దు. దీని గురించి చూడాలంటే ఆఖరి వరకు వీడియోని మిస్ కాకుండా చూడండి. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు నేను మొత్తం పూజను ఎర్ర గులాబీలు, నాటు గులాబీలతోనే పూజ చేస్తాను. ఈరోజు మనం తప్పకుండా కుబేర స్వామిని పూజించాలి. కాబట్టి కుబేర స్వామికి ప్రతీకగా మన ఇంట్లో ఉండే జ్యువెలరీని, జ్యువెలరీ బాక్స్ని కూడా తీసుకొని పెట్టాలి. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న కొంత మనీని కూడా అమ్మవారి పూజలో పెట్టాలి. దానితో పాటు అసలు మిస్ కాకుండా చిల్లరను పెట్టాలి. చిల్లర మహాలక్ష్మి, చిల్లర కనక మహాలక్ష్మి అంటారు కాబట్టి ఈరోజు మనం చిల్లర కాయిన్స్ను కూడా తప్పకుండా పూజించాలి. కాబట్టి కొన్ని చిల్లర కాయిన్స్ను కూడా నేను తీసుకున్నాను. లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన అరటి పండ్లను కూడా ఈరోజు మనం ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఒక హస్తంతో ఉన్న అరటి పండ్లను ఆమెకు నైవేద్యంగా పెట్టాలి మనం. అదేవిధంగా పసుపుతో పసుపు గణపతిని చేసుకుని కలశం వద్ద ఉంచి పసుపు గణపతికి బొట్టు పెట్టి పూలు పెట్టి గంధము అక్షింతలతో పూజించాలి. శుక్లాంబరదరం చెప్పుకొని గణపతిని పూజించాలి.
గణపతికి తాంబూలాన్ని కూడా పెట్టాలి. అమ్మవారి ఫోటోలను విగ్రహాలను పూలతో అలంకరించిన తరువాత ఏకహారితో దీపాలను వెలిగిస్తున్నాను. లక్ష్మీ అమ్మవారి పూజ చేసే స్త్రీలు ఎల్లో కలర్ బట్టలను కట్టుకోవాలి. ఎల్లో కలర్ బట్టలను కట్టుకుని పూజ చేయాలి. అదే దీపారాధన కుందిలో 3 వత్తులను వేసి వెలిగించాలి. అదేవిధంగా దీపాలను ఏకహారతితో వెలిగించాలి. ఇప్పుడు బయట ప్రమిదలు పెట్టడం కోసం ఒక 5 ప్రమిదలను బిగించేశాను. ఈ 5 ప్రమిదలు స్టార్ట్ చేసి వీటితో మిగిలిన ప్రమిదలను ఎక్స్పాండ్ చేసుకుంటాను. ఈ ప్రమిదలను పసుపు కుంకుమతో అలంకరించి నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాను. ఈరోజు దీపావళికి మొత్తం మనం నువ్వుల నూనె మాత్రమే యూజ్ చేయాలి. అదేవిధంగా ధూపం వేయటం కోసం అగరబత్తిని ధూప్ స్టిక్స్ని వెలిగించుకున్నాను. అగరబత్తి ధూప్ స్టిక్స్ రెండు కూడా ఏకహారతి నుండి వెలిగించాలి. దీపపు కుందిలో నుండి దీపంతో వెలిగించకూడదు. ఇప్పుడు మనం కుబేర స్వామికి ప్రతీకగా పెట్టుకున్న గోల్డ్ ఆర్నమెంట్స్ని, గోల్డ్ బాక్స్ని, డబ్బులను, చిల్లరకు, వీటన్నిటికీ కూడా కొంచెం గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు, 2 పూలను కూడా సమర్పించాలి. సమర్పిస్తూ ఓం శ్రీ కుబేర స్వామి అయి నమో నమః అంటూ వేయాలి. వేసి మనస్ఫూర్తిగా నమస్కారాన్ని సమర్పించాలి. లక్ష్మీ అమ్మవారి దగ్గర ఇప్పుడు కుంకుమను ఉంచి కుంకుమతో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమో నమః అని అంటూ కుంకుమ పూజను చేయండి. 18 సార్లు లేకపోతే 54 సార్లు 108 సార్లు అమ్మవారికి కుంకుమ పూజను చేయటం విశేషమైన శుభ ఫలితం తెస్తుంది. ఇక మనం ఇప్పుడు రెడీగా ఉంచుకున్న 1 రూపీ కాయిన్స్ని అమ్మవారి వద్ద ఒక్కొక్క కాయిన్గా ఉంచుతూ పూజ చేసుకోవాలి. మనం 1 రూపీ కాయిన్స్ అన్న తీసుకోవచ్చు, 5 రూపీ కాయిన్స్ అన్న, 10 రూపీ కాయిన్స్ అన్న, ఏ కాయిన్ అన్నా తీసుకోవచ్చు. వీటిని అమ్మవారి వద్ద ఒక్కొక్క నామాన్ని పలుకుతూ అమ్మవారి వద్ద ఉంచాలి. అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుతూ అయినా ఉంచవచ్చు, లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమో నమః అని అంటూ అన్న ఒక్కొక్క కాయిన్ని అమ్మవారి వద్ద ఉంచవచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ కాయిన్స్ని తీసి ఒక బాక్స్లో వేసి ఉంచుకొని మళ్ళా మనం శుక్రవారం, మంగళవారం పూజలో, అదేవిధంగా అమావాస్య పౌర్ణమి పూజలో కూడా ఈ విధంగా కాయిన్స్తో అమ్మవారికి పూజ చేస్తే బంగారు కాయిన్స్తో చేసిన ఫలితాన్ని దక్కుతుంది. చాలా మంచి శుభ ఫలితం, చాలా చక్కగా మంచి ఫలితాలు దక్కుతాయండి. శుభ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఇలా ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమో నమః అని అంటూ 108 కాయిన్స్తో వేసి 108 నామాలను పలకాలి. ఈ విధంగా చేయటం వల్ల సకల శుభ ఫలితాలను పొందవచ్చు. ఇలా అమ్మవారికి కాయిన్స్తో పూజ చేసేసిన తర్వాత ఆ కాయిన్స్ పైన కొంత పసుపు, కొంత కుంకుమ, కొంత అక్షింతలను కూడా వేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటున్నాను. ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని, ధూపాన్ని సమర్పించేశాను. తర్వాత నైవేద్యంగా తయారు చేసుకున్న పాల పాయసాన్ని, తాంబూలాన్ని, రెడీగా ఉంచుకున్న అరటికాయలను, బెల్లాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. నైవేద్యం పైన నీటి చుక్కను వదిలి ఎప్పుడైనా సరే 2 చేతులతో నైవేద్యాన్ని అమ్మవారికి చూపించాలి. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మీకు ఒక చేత్తో నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నట్లుగా చూపిస్తున్నాను. 2 చేతులతో అమ్మవారికి నైవేద్యాన్ని ఇచ్చిన తర్వాత 2 నిమిషాలు కళ్ళు మూసుకుని భక్తి శ్రద్ధలతో నాకు వీలైనంత వరకు, నాకు తోచినంత వరకు పూజను చేశాను. తప్పు అప్పులు ఏమన్నా ఉంటే క్షమించమని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను. ఇప్పుడు ఆవు నేతిలో ముంచిన 3 నాటు గులాబీలను తీసుకున్నాను. వీటిని ఆవు నేతిలో ముంచాను. వీటిపైన ముద్ద కర్పూరాన్ని వేస్తున్నాను. ఈ విధంగా అమ్మవారికి హారతి ఇవ్వటం అత్యంత మంచి ఫలితాన్ని ఇచ్చింది నాకు. మీ అందరికీ కూడా ఇలాంటి మంచి ఫలితం ఇవ్వాలని ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇప్పటి వరకు ఇలా హారతి ఇవ్వటం, ఇలా గులాబీ పూలను ఆహుతిగా ఇవ్వటాన్ని ఎవరు చూపించి ఉండరు. ఇలా ఇవ్వటం వల్ల చాలా చాలా మంచి శుభ ఫలితం, మంచి రిజల్ట్ దక్కింది నాకు. నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న శుభ సంకల్పం కూడా నెరవేరింది. మీ అందరికీ కూడా శుభ సంకల్పం నెరవేరాలి అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మనం జనరల్గా లక్ష్మీ హోమం ఇవి చేస్తున్నప్పుడు కూడా గులాబీ పూలను, కమలం పూలను అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తాము. చాలా మంచి శుభ ఫలితం ఇస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఏకహారతితో నేను హారతిని వెలిగిస్తున్నాను. ఈ గులాబీ పూలపై కర్పూరం వేసి ఆహుతిగా సమర్పించడం వల్ల చాలా చాలా మంచి శుభ ఫలితం ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక నీటి చుక్కను వదిలి అమ్మవారికి గులాబీ పూల ఆహుతిని సమర్పిస్తున్నాను. ఇప్పుడు అమ్మవారికి మంత్ర పుష్పం ఆఖరుగా సమర్పించడం కోసం ఒక పూర్తి పుష్పాన్ని, కొన్ని అక్షంతలను తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి లక్ష్మీ క్షీర సముద్ర రాజధానియం అనే ఒక శ్లోకాన్ని చదువుతున్నాను. అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క శ్లోకమైన శాంతాకారం భుజగ సైనం అనే శ్లోకాన్ని కూడా చదువుతున్నాను.
చదివేసి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను. ఇప్పుడు ఇక ఇక్కడ ప్రమిదల్లో వెలిగించిన దీపాలు ఉన్నాయి కదా, ఈ దీపాలతో మిగిలిన దీపాలను కూడా వెలిగించి ఇల్లంతా అలంకరిస్తాను. తప్పకుండా గుమ్మం ఎదురు గుమ్మానికి 2 దీపాలు, అదేవిధంగా పెరటి గుమ్మానికి కూడా 2 దీపాలను, మెయిన్ గేట్కి కూడా 2 దీపాలను వెలిగించండి. ఎప్పుడూ కూడా దీపాలను సరి సంఖ్యలో వెలిగించండి. సరి సంఖ్యలో వెలిగించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. మరింత సమాచారం కోసం నళిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, నాకు ఒక చిన్న లైక్ని ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది నళిని తెలుగు ఛానల్.